75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆజాదిక వారోత్సవాల్లో భాగంగా కావలి నియోజకవర్గంలోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఉదయగిరి బ్రిడ్జ్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరై ఆజాదిక అమృత్ మహోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎంతో మంది త్యాగఫలమే స్వతంత్రమని 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి పల్లె స్థానం నుండి పట్టణం వరకు ఆజాదిక అమృత్ మహోత్సవం కార్యక్రమం చేపట్టారని ఆనాటి బ్రిటిష్ కాలంలో పోరాడి గెలిచి వీరమరణం పొంది నేడు అనుభవిస్తున్న స్వాతంత్రానికి పునాదులు వేశారని అలాంటి ఎందరో మహానుభావులను గుర్తు చేసుకోవడం వారి త్యాగాలను స్మరించుకోవడం భారతదేశంలో ప్రతి ఒక్క యువతి అనుసరించాల్సిన వ్యవస్థ అని కావలి ఆర్డీఓ సీను నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ మహిళా పోలీస్ వాలంటీర్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. चल चल 1 2 3 क्या पेज हेलो कैमरा मैन अंदर है ना ऑर्डर चलो लेफ्ट राइट कोटाला రెవెన్యూ డివిజన్లో గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో ఈరోజు మొత్తం మీద సుమారు 10 అంటే ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు మన గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు వారి అంతర్యస్సు మరియు వారి యాజమాన్యం వారి ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత స్వాతంత్రం కోసం ఎందరో మహానుభావులు ఎంతో కష్టపడి గొప్ప గొప్ప నాయకుల స్ఫూర్తిని ప్రజలు మరియు విద్యార్థులు అందరూ కూడా ఒక్కసారి స్మరించుకుంటూ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క అరగంట తిరంగలో భాగంగా రోజుకొక కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో ప్రతి మండలంలో ఎంటైర్ మన జిల్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ర్యాలీగా మన కావాలి మున్సిపాలిటీ పరిధిలో చేసుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వాతంత్రం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులను అదేవిధంగా పూర్వకాలం మనం స్వాతంత్రం కోసం ఎన్నో సంవత్సరాలు ఎన్నో బాధలను శిక్షలను మరియు బ్రిటిష్ వాళ్ళు అనేక రకాలుగా వేధించిన బాధించిన అన్నిటినీ భరించి కూడా స్వాతంత్రం కోసం కట్టుబడి ప్రాణాలను కూడా త్యాగం చేసిన మన యొక్క స్వాతంత్ర సమరయోధుల గొప్పవాళ్ళు మన జిల్లాలోనూ కానీ మన డివిజన్లో కానీ వారి యొక్క ఇళ్ళు కావచ్చు వారు తిరిగిన ప్రదేశాలు కావచ్చు ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఒక్కసారి సందర్శించి ప్రజలకు విద్యార్థులకు అందరికీ కూడా భారతదేశ స్వాతంత్రం కోసం ఎంత కష్టాలు ఓడ్చి కూడా మద్దతు తెచ్చుకున్నారో ఇవన్నింటినీ కూడా భావితరాలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం 15 రోజుల కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈరోజు ఇంతమంది విద్యార్థులు మరియు మన
అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారిని వీరిని కాకుండా అందరం కలిసికట్టుగా యొక్క భారతదేశ గొప్పతనాన్ని భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని అన్నిటిని కూడా మనం భవిష్యత్తు అందించడంలో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ కావచ్చు స్లోగన్స్ కావచ్చు చేసుకోవడం జరుగుతుంది ఇది 15వ తారీఖు దాకా కూడా కంటిన్యూ అవుతుంది చివరిగా 17వ తారీఖు స్వాతంత్ర దినోత్సవాన్ని ఇది సంవత్సరాలు జరుపుకుంది ఒకటైతే ఈసారి జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా గొప్పగా ఘనంగా జరుపుకోవాలనేది ఇదంతా కూడా మనం ప్రయత్నం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన పోయించుకోవని తెలియజేయడం కూడా నిజంగా చాలా సంతోషం ఎందుకంటే భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం పాటుపడిన మహానుభావుల కోసం మహానుభావుల యొక్క జీవిత చరిత్ర ఏదనేమి వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలియజెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది భావిత కాగా యువతి యువకులకు ఆ స్ఫూర్తి భావంగా నింపాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అప్పుడే ఈ భారతదేశం అభివృద్ధి పదవికి తప్పకుండా పోద్దని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంతోమంది మహానుభావులు గాంధీజీ గారు కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు సిద్ధగంగ మహాత్ గారు కావచ్చు అదేవిధంగా భగత్ సింగ్ ఇదంతా కూడా ఎంతోమంది తమ ప్రాణాలను సైతం వెక్క చేయకుండా ఈరోజు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి కృషి చేశారు అటువంటి మహానుభావుని కూడా ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలని ఈ కార్యక్రమాలు ఈ 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చాలా ఘనంగా నిర్వహించాలని ఈరోజు తయారు చేయాలి కాబట్టి తప్పకుండా ఈరోజు ఈ కార్యక్రమం కూడా కావాలి పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నాను